మీ అధ్యక్షుడు యువకుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మన అభ్యర్థి గౌరవనీయులు సౌమ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గంగుల కమలాకరణ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మా అన్న మహమూద్ అలీ గారు, మరి ఒక స్థానికుడు నిరంతరం ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వామి, తనదైన ప్రత్యేక శైలిలో అనేక కట్టడాలు అనేక రకాల తెలంగాణ మార్పులో తన భాగస్వామైనటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారి మన రమణ గారికి, గౌరవనీయులు మా పెద్దలు మా అన్న జగిత్యాల పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ గారు, మరి ఇంకొక శాసనసభ్యులు సంజీవ్ అన్న గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు రాజశేఖర్ గౌడ్ గారు, పెద్దలు మా సారీ మర్చిపోయి అన్న గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన మాటలు వినాలని చెప్పి పెట్టుకొని చూసేది అనమాట. ఒక ఆ సీటుకే వన్నీ తెచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఇంకా వేదిక ఉన్నటువంటి మేయర్ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు, స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు, మరి ఎన్నో ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చినటువంటి డాక్టర్ గణేష్ గుప్తా గారికి, మరి వేదిక ఉన్నటువంటి అందరికీ పార్టీ నాయకులకు ముఖ్య నాయకులకు పాత్రికేయులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఎండ కూడా చాలా అయింది, ఆకలి కూడా అవుతుంటుంది, ఎక్కువ తక్కువ మాట్లాడితే కూడా వేస్ట్, అందరు మాట్లాడారు. రెండే రెండు విషయాలు అంటే నా అనుభవపూర్వకంగా ఈ నిజామాబాద్, నేను 91లో మ్యారేజ్ అయినప్పుడు నిజామాబాద్కి వచ్చిన మా అత్తగారు ఇక్కడే ఉంది, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ఉందా ఇల్లు, ఇప్పుడు ఉంది ఇల్లు అది. అప్పుడు వచ్చినప్పుడు ఊరు బయట అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉండే, ఆ గుడి హనుమాన్ గుడికి పోయి వచ్చినప్పుడు ఈ ఏరియాలో బాసరా వెళ్ళినప్పుడు చూసిన మొత్తం, అప్పుడు ఒక 50,000 ఎకరంటే దొరికేది, నీళ్ళ కష్టం ఉండేది, కన్న కష్టాలు పడేది, ఇక్కడ నీళ్ళున్నా కూడా తాగడానికి నీళ్ళు కష్టం, వ్యవసాయానికి కష్టం, అనేక రకాల ఇబ్బందులు ఉండే. ఈరోజు నిజామాబాద్కి వస్తుంటే నాక్ సెంటర్ పెద్దది, ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి నాక్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టింది, ఐటీ టవర్ గణేష్ గుప్తా గారి సహకారంతో ఐటీ టవర్, ఇక్కడ కలెక్టరేటు, రోడ్లు, అద్భుతమైనటువంటి మార్పు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలలో మార్పు. మీరు చూడండి 2014 కన్నా ముందు నిజామాబాద్, 2014 నుంచి మొన్నటి వరకు నిజామాబాద్, మొన్నటి నుంచి 100 రోజుల నిజామాబాద్ చూడండి, 100 రోజుల గ్రామాన్ని చూడండి, 100 రోజుల ఒక గలీ చూడండి, 100 రోజుల ఒక పట్టణాన్ని చూడండి, 100 రోజులలో మీ ఇల్లు చూడండి, మీ ఇంట్లో అవ్వలు చూడండి, ఈ 100 రోజుల్లో నీళ్ళలో ఉన్నటువంటి మార్పు చూడండి, నీకేం జరిగింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడి తీర్చిదిద్దినటువంటి తెలంగాణ పట్టుమని 10 రోజులలోనే గ్లాస్ వాళ్ళని అట్లా అద్దం పల్లినట్టు పడిపడేశారు అంతే. ఎక్కడదక్కనే ఏమై కరెంటు ఎందుకు పోతుంది, అప్పుడు ఇచ్చిన వెంట కరెంటు ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది, ఆలోచన చేసినరా, ఏమైనా ప్లగ్గా మేము ప్లగ్ బంద్ చేసిపోయినావా, ఫీజు జీవోలు పెట్టుకుని పోయినావా, ఎట్లా పోతుంది కరెంటు, ఆలోచన చేయాలా, అప్పుడు ఉండే ఎట్లా కరెంటు, గవర్నమెంట్ ఒకరికి కరెంట్ ఎట్లా పోయా, తాగడానికి మళ్ళీ బిందెలు పెట్టుకొని వాటర్ ట్యాంకులు ఉండవు, బోర్లు ఎవరే అనుకున్నాం మేము. 100 రోజులలోనే గ్రామాలలో మళ్ళీ బోర్ మిషన్లు దిగుతున్నాయి, బోర్లు వాడతలేవు సార్ అని చెప్తున్నారు, నీళ్ళకి మళ్ళీ బిందెలు పట్టుకొని ఆడపిల్లలందరూ కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని వాటర్ ట్యాంకులు ఇవ్వండి, బోరింగ్లు ఇవ్వండి, పరిస్థితి వస్తుంది. రైతు అంటే ఎంత గౌరవం ఉండేది, 2014 కన్నా ముందు 50 ఎకరాలు ఉన్న రైతు కూడా పిల్లనియాలంటే ఆలోచన చేస్తుంది, ఏం చేయనికనే పంటలు వండుతావో పండవో ధరలు వస్తావో రావో నీళ్ళు ఉంటావో ఇల్లు ఉండవో అని. కానీ ఇవాళ 50 ఎకరాలు ఉందంటే అరే 50 కోట్లు 100 కోట్లు ఆస్తి పడరా అని చెప్పి గొప్ప గౌరవం. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా హైదరాబాద్లో ఉన్నా బొంబాయిలో ఉన్నా అమెరికాలో ఉన్నా రైతు బంధు పడుతుందిరా, మనం వృధా చేయొద్దు, చేను పంట పండించాలని 10 ఎకరాలు లీవ్ పండించుకో, 10 ఎకరాలు లీవ్ పండించుకొని ఊర్లో ఉపాధి ఇచ్చి 10 మందిని బతికించేటటువంటి పరిస్థితి అలా చూసినాం. ఇవాళ 50 ఎకరాలు ఉన్నాయని కౌలుకి ఏమంటే ఇస్తున్నాడా, నీళ్ళున్నాయి సార్ ఎందుకు భయపడుతున్నాడు, అరే ఆయన పేరు ఎక్కుతుందేమో, మళ్ళా ఎందుకు వచ్చిందిరా భయ్, నేను పంటలు పండియాను 10 ఎకరాలు వేస్తా 4 ఎకరాలు బీడు పడతా అని చెప్తున్నాడు. నీళ్ళు లేవు, కరెంట్ లేవు, ఉన్న దగ్గర పండించే పరిస్థితి లేదు, ఇలా అన్ని అబద్ధాలు మనం కూడా ఆలోచన చేయకపోతే ఇంత మంచి నాయకులమ్మ ఓట్టుకుంటారు మీరు,
24 గంటలు అర్ధరాత్రి అన్నా అంటే 100,000, 200,000, 500,000 ఏం కావాలి? ఏం ఆరోగ్యం ఖరాబైంది? నిమ్స్ హాస్పిటలా, అపోలో హాస్పిటలా, యశ్వ హాస్పిటలా, ఏం కావాలని చెప్పి ఫోన్ చేస్తే 100 నెంబర్ ఫోన్ చేయకుండ్రి. కడుపు నొప్పులు వేసింది, గుండె నొప్పులు వేసింది అంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేకు లేదంటే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేసేది, గంగాధర అన్నకు ఫోన్ చేసి, మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి బాగు చేయించుకునేది. ఇవాళ ఎవరికి చేస్తే ఎవరు చెప్పాలి? పలుకు పట్టించుకునే నాథుడే లేదు, పలికే నాథుడే లేదు. భూములు అమ్ముకోవాలి, బంగారం అమ్ముకోవాలి, భర్తలని ఆరోగ్యం చూపించుకోవాలి పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు. 100 రోజుల్లో దిక్కులు తోతని స్థితిలో ముసలిళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు, అత్తకొక్కటేనా కోడలు కూడా ఇస్తామన్నారు, కోడలకు లేదు అత్తకు లేదు, 10,000, 15,000 ఇస్తామన్నారు. ఉన్నాయి ఊసిపోయినాయి అన్నీ, ఏం లేవు. కొండనాళికి మందు పెడితే ఉన్ననాళికి ఊసిపోయినట్లు మొత్తానికి మొత్తం పోయినాయి. విద్యార్థులకు ఫ్రీ ఫీజు అన్నారు, అది పోయింది. మహిళలకు ఏ ఒట్టి బస్సు, అంతకుముందు బాధ్యత అన్న కూడా చైర్మన్ ఉండే, నష్టం వస్తుందంటే ఎవరు బస్సులు ఎక్కలేరు ఎక్కుతారని చెప్తుంది. ఇప్పుడు ఆ బస్సులో ఫ్రీ ఎక్కమని చెప్పారు, ఆ బస్సులన్నా బస్ స్టాప్లో లాపుతుండ్రా, గమనించారు? ఇక గుంపు ఉన్నారంటే లాపుతారు. ఈ అక్క ఉరుకుంటూ ఉరుకుంటూ వస్తుంది, బస్సు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈడ బస్సు ఆపుతారు, మళ్ళీ అక్క ఈడు కురుకు వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, ఉరుకుడు పరుకుడు తప్ప ఏం లేదు. వెనుకడు కదా శనికాడ మోటార్ వచ్చింది, కరెంట్ వచ్చిందని కానీ శనికాడకు పోతుంది, కరెంట్ పోతుండే. మళ్ళీ ఇంటికాడకు వచ్చి తిన్నామని బుక్క నోట్లో పెట్టుకోగానే బల్బు వెలుగుతుండే, మళ్ళీ ఉరుకుతుండే. అట్లా శనికాడికి ఇంటికాడికి ఎట్లా తిరిగినారు, మరి బస్సు కాడ కూడా ఈ బస్ స్టాప్ నుంచి ఆ బస్ స్టాప్, ఆ బస్ స్టాప్ నుంచి ఈ బస్ స్టాప్ ఉండదు తప్ప ఏం లేదు. ఇలా ప్రజలకు కావాల్సింది ఉపాధి, బతుకు తెరువు, తిండి, ఒక గౌరవం. 100 రోజుల్లో నాశనం అయిపోయింది. 100 రోజుల్లో మనం కష్టపడ్డ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా ఎక్కడిదక్కడనే మూలకు ఉంటుంది. కనుక ఈరోజు అన్ని డీటెయిల్గా పోను, పెన్నీలు వేసుకోకండి, నవంబర్ రోజు డిసెంబర్లో చేసుకోండి అన్నారు. ఉంగరం వస్తుంది అన్నారు, మరి ఎక్కడ ఉంగరం? నిజామాబాద్లో బంగారం దొరకలేదా? బోధల దొరకలేదా? ఎక్కడ దొరకలేదు? ఒకవేళ బంగారం దొరకలేదంటే బంగారం ధర ఎంతనో, ఆ పైసలు 100,000 రూపాయలు ప్లస్ బంగారం తులం బంగారం ఎంత అవుతుందో కలిపి చెక్ ఇస్తే అయిపోయాయి, సింపుల్ మ్యాటర్ కదా. ఇప్పుడు బంగారంకు రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్ రాలేదు, ఉంటే ఒక సాకట్లా. కరెంటుదేమో వైర్లు తెగిపడ్డాయి, వస్తుందని ఒకటి ఉట్టి మాటలు, అబద్ధ మాటలు. ఇవాళ 2 లక్షల రుణం మాఫీ అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు? మళ్ళీ డిసెంబర్, మరి ఆగస్ట్, ఆగస్ట్ తర్వాత 15th January, 26th January, మళ్ళీ ఆగస్ట్, ఉట్టి అన్న మోసం తప్ప ఏం లేదు. కనుక మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఓటేస్తే ఏమనుకుంటారు? ఇన్ని మాటలు చెప్పినా ఓటేసిర్రు, ఎన్ని అబద్ధాలు చెప్తే అన్ని ఓట్లు పడతారని చెప్పి మళ్ళీ రేపు ఇంకా అన్ని చెప్తారు. చంద్రమండలానికి మిమ్మల్ని పంపిస్తా, పై నుంచి ఆకాశం దింపుతా, రకరకాలు చెప్తారు. మీకు ఎందుకు, మీ ఫిగర్ చేయకండి, అందరి కొల్లు ఇప్పిస్తా అని చెప్తారు. అబద్ధాలు చెప్తే ఓట్లు పడతాయి, అబద్ధాలు చెప్తే ఓట్లు పడవు. మళ్ళీ ప్రజలు కండెర చేస్తారు, కాలుస్తారు అని చెప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ జాగ్రత్త పడదు. కనుక ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. ఇలా చాలామంది ప్రజలు అయ్యో పొరపాటు చేస్తే కేసీఆర్ గారు ఓడగొట్టుకుంటుంది కదా అని బాధపడతా ఉన్నారు. మరి ఈరోజు బాధ్యతలను గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్లో నిజామాబాద్ సమస్యలు ప్రస్తావించవచ్చు, తెలంగాణ సమస్యలు ప్రస్తావించవచ్చు. ఏమైనా అన్యాయం జరిగితే బాధ్యతలు వచ్చి కింద కూర్చుంటాడు, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాడు. కనుక ప్రభుత్వం కూడా ఏం గెలిపించుకుంటే నెక్స్ట్ ఏమైతే తెలుసా, ఈ ప్రభుత్వం కనీసం మన ఇచ్చిన హామీలల్లా నెరవేరుస్తారు. వచ్చే రైతు బంధన వస్తుంది, వచ్చే 5 లక్షలు రైతు బీమాని వస్తుంది, 10 లక్షలు కాకుండా ఉన్నవి ఉంటాయి, లేకపోతే ఉన్నవి మొత్తం పోతాయి, మళ్ళా పాత తెలంగాణ వస్తుంది. కనుక దయచేసి నిజామాబాద్ బిడ్డలారా, దయచేసి అందరు కూడా అత్యధిక మెజార్టీతో బాధ్యత లాంటి ఒక పెద్ద మనిషిని మీకు గెలిపించుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఇజ్జట్ నిలబడుతుంది, మళ్ళీ మనం నిలబడిపోతాం. ఇలా తెలంగాణ శ్రీరామృత్సాగర్ ప్రాజెక్టు నుంచి అది కంప్లీట్ అయిపోతే మొత్తం ఎకరా వదిలిపెట్టకుండా నీళ్ళు వస్తాయి. ఈ పాటికి పనులు స్టార్ట్ అయ్యాయి, మరి 5 ఏళ్ళు స్టార్ట్ అవుతాయి అంటే ఎవరికి నమ్మకం లేదు. ఏ పని కూడా ఇలా ఆగిపోయిన పని, కనీసం ఆగిపోయిన పని పూర్తి అవుతుంది అంటే కూడా అది కూడా ఎవరికి నమ్మకం లేని పరిస్థితి. కనుక మీరందరూ కూడా బాధ్యతను గెలిపించుకోవాలని చెప్పండి. మరి నేను కానీ, గంగులన్న కానీ, మహమూదల్ సార్ కానీ, మాకు కూడా అక్కడ పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ గెలిచితే ఛాన్స్ ఉంది. మరి అందరూ పోవాలి, రిక్వెస్ట్ చేసి రావాలి అన్నందుకు మేమందరం కూడా ప్రశాంతన, హరీష్ అన్న, కేసీఆర్ గారు పిలుపు మీద ఇక్కడ రావడం జరిగింది. దయచేసి తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా నిజామాబాద్ వైపు చూస్తూ ఉంది. మరి నిజామాబాద్ అభివృద్ధి ఫ్యూచర్లో ఇంకా ముందుకు పోవాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి అని
గెలిపించుకోవాల్సిందిగా మీ అందరు కూడా అన్ని వర్గాల వాళ్ళకు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే ఇప్పుడు కార్ లాంటి గుర్తులు కూడా ఎవడో వేసేస్తారు, జాగ్రత్త చూసేయాలి. నెంబరు ఆ గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ పాంప్లెట్స్ వస్తే జాగ్రత్త చూసి మరి కుయ్యి అనేంత వరకు వేయండి, అది ఒత్తితే కుయ్యి అనే శబ్దం రావాలి, జాగ్రత్త చూసి మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ.